హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఊటీ టూర్ వీడియోస్ అండి. ఇవి వచ్చి హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్ అండి. మనకి డిజిటల్ కెమెరాస్ అవి లేనప్పుడు మనకి ఇక్కడ ఫిల్మ్స్ అవన్నీ ఇక్కడే చేసేవారండి. పెద్ద ఫ్యాక్టరీ ఇప్పుడైతే క్లోజ్లో ఉంది. నెక్స్ట్ వచ్చి మన పైన్ ఫారెస్ట్ అండి. అంతా ఊటీ పైన్ ఫారెస్ట్ అండి. ఇవంతా కూనూరులో చాలా బెస్ట్ ప్లేస్ అండి చూడడానికి. ఇవన్నీ మూవీ షూటింగ్ ప్లేసెస్ అండి. కంపల్సరీ ఊటీ వచ్చినప్పుడు ఈ ప్లేసెస్ అన్నీ విజిట్ చేసి ఒకసారి ఖచ్చితంగా చూడాలండి. చాలా మూవీస్ మనకి తెలుగు అండ్ హిందీ చాలా మూవీస్ మనకి ఇక్కడ షూట్ చేశారండి. చాలా సాంగ్స్ కూడా ఇక్కడ మూవీ లొకేషన్స్ ఇవన్నీ చాలా బాగా చేశారండి. ఇక్కడ చాలా మూవీస్లో ఉంటాయండి పైన్ ఫారెస్ట్. మనకి ఊటీ నుంచి అయితే టూరిస్ట్ బస్ వచ్చి 325 రూపీస్ తీసుకుంటారండి. గైడ్ ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటారండి 40 రూపీస్. క్యాబ్ అయితే 4 మెంబర్స్కి 3500 అలా ఛార్జ్ చేస్తారండి. ఊటీ నుంచి ఇవన్నీ ప్లేసెస్ అన్నీ తిప్పడానికి కూనూరులోని ఈ మూవీ షూటింగ్స్ అండ్ ముదుమలై ఫారెస్ట్ ఇవన్నీ తిప్పడానికి 3500 అనేది ఛార్జ్ చేస్తారండి ఊటీ నుంచి. హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్ నుంచి మనకి ఆన్ అండ్ అరౌండ్ 5 కిలోమీటర్స్లో మనకి పైన్ ఫారెస్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చి 30 రూపీస్ అండి. పైన్ ఫారెస్ట్ వచ్చి మనకి చాలా వాల్గా ఉంటాయండి. పైనుంచి కిందకి ఇలా దిగుతూ ఉండాలండి. దీన్నే మన కూనూరులో 6th మైల్ అంటారండి. చాలా ఫేమస్ 6th మైల్ పైన్ ఫారెస్ట్ అండి ఇది. ఈ ప్లేస్ అనేది చాలా బాగుందండి. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి చాలా బాగుందండి. అండ్ మనకి ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హార్స్ రైడింగ్ కూడా చేస్తున్నారండి. ఈ పైన్ ఫారెస్ట్ కిందకి దిగితే మనకు ఒక లేక్ ఉందండి. చాలా బాగుందండి లొకేషను. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అంతా. పైన్ ఫారెస్ట్కి కొంచెం కిందకి దిగిన తర్వాత మనకి లేక్ అనేది వస్తుందండి. ఇక్కడ మనకి హార్స్ రైడింగ్ కూడా ఉందండి అవైలబిలిటీ. ఈ లేక్ నేమ్ వచ్చి శాండీనుల్లా లేక్ అండి. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి. ఈ లేక్ దగ్గర కూడా చాలా సాంగ్స్ ఫైట్స్ మూవీస్ అనేవి మనకి ఇక్కడ తీసారండి. ఈ పైన్ ఫారెస్ట్ కొంచెం కిందకు దిగిన తర్వాత ఈ ప్లేస్ అనేది మనకి కనిపిస్తుందండి. ఈ ట్రిప్ మొత్తం మనకి పైకారా అండ్ ముదుమల్లాయ్ టూర్ అండి. దీనికి చాలా బెస్ట్ ప్లేస్ అండి మనము ఊటీలోని ఈ పైకారా అండ్ ముదుమల్లాయ్ వైల్డ్ సఫారీ అండి. చాలా బాగుంటుంది. ఇక్కడ ప్లేసెస్ నేమ్స్ వచ్చి 6th మైల్ 7th మైల్ 8th మైల్ 9th మైల్ అన్నీ ఉన్నాయండి. చాలా ఫేమస్ ప్లేసెస్ అండి ఇవన్నీ మూవీ షూటింగ్స్కి. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి. చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి. మనకి పైన్ ఫారెస్ట్ నుంచి ఆన్ అండ్ అరౌండ్ 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత కామరాజ్ సాగర్ డ్యామ్ ఉందండి. దీన్నే మనం 7th మైల్ అంటామండి. ఇది కరోనా తర్వాత క్లోజ్ చేశారండి. ఎంట్రన్స్ అనేది లేదండి ఎవరికి. డ్యామ్ అనేది మనకి క్లోజ్ చేశారండి కరోనా గురించి. ఆన్ అండ్ అరౌండ్ కామరాజ్ సాగర్ డ్యామ్ నుంచి 4 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత షూటింగ్ పాయింట్స్ ఉన్నాయండి. ఇవి వీటిని 8th మైల్ అంటారండి. ఈ 8th మైల్కి ఎంట్రన్స్ టికెట్ అనేది ఏమీ లేదండి. లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. ఈ 8th మైల్ కూడా మూవీ షూటింగ్కే యూజ్ చేస్తారండి. చాలా మూవీస్ అనేవి మనకి ఇక్కడ కూడా షూట్ చేయటం జరిగిందండి. ఇవి కూడా కొంచెం మనకి పైన్ ఫారెస్ట్ లాగా ట్రీస్ అనేవి పెంచారండి. ఇక్కడ లొకేషన్స్ అనేవి కూడా ఇక్కడ కూడా చాలా బాగున్నాయండి. మూవీ లొకేషన్స్ అండి. కొన్ని కొన్ని మూవీస్ మనకి తెలుగు అండ్ హిందీ చాలా వరకు మనకి ఇక్కడ ప్లేసెస్ అనేవి తీసారండి. బెస్ట్ ప్లేసెస్ అండి ఇవన్నీ. ఏప్రిల్ మే జూన్ అనేది బెస్ట్ టైం అండి ఊటీ అనేది విజిట్ చేయడానికి. సమ్మర్లో బెస్ట్ ప్లేస్ అండి. ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి చాలా మంచి ప్లేస్ అండి. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఊటీలో మొత్తం అన్నీ. వండర్ఫుల్ లొకేషన్స్ అండి. ఖచ్చితంగా సమ్మర్లో ఊటీ అందరూ ఖచ్చితంగా రావాలి చూడాలి అండి. బెస్ట్ ఆఫ్ 365 డేస్లో ఊటీ కూడా ఒకటి అండి. చాలా మంచి ప్లేస్ అండి మన ఇండియా టూరిజంలో. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి